నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మంత్రాలయంలో ఘనంగా శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు. టీటీడీ తరపున పట్టు వస్త్రాలు అందజేసిన ఈవో అనిల్ కుమార్ సింఘాల్. రైస్ మిల్లర్లు కూరగాయల దాతలతో తిరుమల ప్రత్యేక అధికారి సమావేశం. శ్రీవారికి విరివిగా విరాళాలు అందించేందుకు దాతల సుముఖత. కడపలోని శ్రీ చెన్నకేశవ సిద్దేశ్వర ఆలయాల్లో ఈ నెల 21 నుంచి పవిత్రోత్సవాలు. గోడ పత్రికలను ఆవిష్కరించిన టీటీడీ తిరుపతి జేఈఓ. భక్తులకు ప్రీతికరం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం. మహాప్రసాదంగా స్వీకరించిన భక్త కోటి తన్మయత్వం. ప్రత్యేక కథనం. మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి 348వ ఆరాధన మహోత్సవాలను పురస్కరించుకుని టీటీడీ తరపున ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పట్టు వస్త్రాలను సమర్పించారు. మంత్రాలయం చేరుకున్న టీటీడీ ఈవోకు పీఠాధిపతి శ్రీ సుబుదేంద్ర తీర్థ స్వామి, ఆయన శిష్య బృందం, మంత్రాలయం అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆపై శ్రీవారి తరపున తీసుకువచ్చిన పట్టు వస్త్రాలు, ఇతర కానుకలను రాఘవేంద్రుడి మూల బృందావనానికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఈ అవకాశం తనకు కలగడం శ్రీవారి వర ప్రసాదమని ఈవో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీ సుబుదేంద్ర తీర్థ స్వామి భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. రాఘవేంద్ర స్వాముల వారు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో వారి తల్లిదండ్రులు పుత్ర సంతానం కొరకు వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో అఖండమైనటువంటి సేవలను గావించి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాద రూపంగా రాఘవేంద్ర స్వాముల వారు అనగా పూర్వం వెంకటనాథులు అనేటువంటి శిశువును పొంది చాలా ఆనందభరితులై సకాలంలో అన్ని సంస్కారాలను కూడా ఆ వెంకటనాథులకు గావించి వెంకటనాథ అనేటువంటి పేరును పెట్టారు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో జన్మించినటువంటి శిశువు రాఘవేంద్ర స్వాముల వారు పూర్వం, కనుక వెంకటనాథుడు అనేటువంటి పేరుతో ఆయనను వ్యవహరించి దీవించారు. సద్గురు జగద్గురు శ్రీ రాఘవేంద్ర స్వామి వారి 348వ ఆరాధనోత్సవం సందర్భంగా టిటిడి తరఫున శేషవస్త్ర సమర్పించేటువంటి అవకాశం లభించడం నేను పూర్వజన్మ సుకృతాలుగా భావిస్తూ ఉన్నాను. అంతకుముందు కూడా 346వ ఆరాధనోత్సవం సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. గత సంవత్సరం కొన్ని అడ్మినిస్ట్రేటివ్ కారణాల వల్ల మా బోర్డ్ మీటింగ్ అదే రోజు ఉండడం వల్ల రాలేకపోవడం కూడా నాకు ఎంతో బాధకి గురి చేసింది. స్వామివారు అంతకుముందు చెప్పడం జరిగింది, స్వామివారు వారి తల్లిదండ్రులు అందరూ కూడా వెంకటేశ్వర స్వామివారు పరమ భక్తులు. హిందూ సనాతన ధర్మం కోసం ఎంతో కృషి చేసినటువంటి స్వామివారు. మామూలుగానే మన హిందూ ధర్మంలో మనిషికి మోక్షం లభించాలంటే సద్గురు కృపలు ఆశీస్సులు ఉండాలనేటువంటి అవసరం ఎంతైనా దాని గురించి చెప్పడం జరుగుతూ ఉంది. మీరందరూ కూడా ఇక్కడ వేలాది మంది భక్తులు, భారతదేశంలోని కోట్లాది మంది భక్తులు, ఈ మఠంలోనే భక్తులు, అదేవిధంగా ఇవాళ ఉత్సవాల్లో వస్తున్నటువంటి భక్తులందరికీ రాఘవేంద్ర స్వామి వారి కృప ఉంది కాబట్టి తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి వారి కృప కటాక్షలు ఉన్నట్లు నేను భావిస్తూ ఉన్నాను. వేలాది మంది భక్తులు వచ్చి రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకున్న ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికీ అన్ని ఏర్పాట్లు చాలా సమర్థవంతంగా చేయడం జరిగింది.
ఈ సందర్భంలో 2006 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ఈ సందర్భంలో స్వామివారి వెంకటేశ్వర స్వామివారి తరఫున శేషవస్త్రం సమర్పించడం అనవాయితీ. అంటే వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కలుగుతూ ఉండాలి ఆ ఉద్దేశంతో అక్కడ నుంచి స్వామివారి వస్త్రం తీసుకువచ్చి సమర్పించడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి భక్తులు, అదేవిధంగా ఎవరైతే భక్తులు ఇక్కడ రాలేకపోయారో వారందరికీ రాఘవేంద్ర స్వామివారి, అదేవిధంగా వెంకటేశ్వర స్వామివారి కృప కటాక్షలు కలుగుతూ ఉండాలి. వారికి వారి కుటుంబాలకి ఆరోగ్యం ఐశ్వర్యం అంతా కూడా స్వామివారికి ప్రసాదిస్తూ ఉండాలని ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశ్వర. ఇక మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి 348వ ఆరాధనా మహోత్సవాలను పురస్కరించుకుని శనివారం వేకువజామున రాఘవేంద్రుడి మూల బృందావనానికి అర్చకులు పంచామృతాభిషేకం నిర్వహించారు. వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ పీఠాధిపతి శ్రీ సుబుదేంద్ర తీర్థస్వామి నేతృత్వంలో పాలు, పెరుగు, పండ్ల రసాలతో ఆహ్లాదకరంగా సాగిన అభిషేక సేవ భక్తులను ముగ్ధులు చేసింది. ఈ సందర్భంగా దేశం నలుమూలల నుంచి విచ్చేసిన భక్తజనంతో మంత్రాలయం పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మిక వాతావరణంతో కాంతులీనాయి. తిరుమల శ్రీవారిని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం సాయంత్రం దర్శించుకున్నారు. ముందుగా కేంద్ర మంత్రి ఆలయం వెలుపల జరుగుతున్న సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొన్నారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి తిరుచి సేవలో ఆమె పాల్గొన్నారు. ఆపై శ్రీ వరాహ స్వామివారిని దర్శించుకుని శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. టీటీడీ తిరుమల ప్రత్యేక అధికారి ఏవి ధర్మారెడ్డి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం శ్రీవారి తీర్థాన్ని అధికారులు అందజేశారు. రేపు ఉదయం సుప్రభాత సేవ, వీఐపీ బ్రేక్ దర్శన సేవల్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ శ్రీవారిని దర్శించుకుంటారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో శనివారం తిరుమల ప్రత్యేక అధికారి ఏవి ధర్మారెడ్డి అధ్యక్షతన అఖిల భారత రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఏవి ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాబోయే 3 నెలల కాలానికి సరఫరా చేసే బియ్యానికి కిలోకి 1 రూపాయి చొప్పున తగ్గించేందుకు రైస్ మిల్లర్లు అంగీకరించారని తెలిపారు. అలాగే కొంతమేర బియ్యాన్ని విరాళంగా ఇవ్వాలని మిల్లర్ల ప్రతినిధులను కోరగా వారు సానుకూలంగా స్పందించి 375 క్వింటాల బియ్యాన్ని విరాళంగా అందజేసేందుకు ముందుకు వచ్చారని ప్రత్యేక అధికారి ధర్మారెడ్డి వెల్లడించారు. తిరుమలలో అన్నప్రసాద కార్యక్రమము చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. అన్నదాన కార్యక్రమంలో దాదాపు 165,000 మంది భక్తులకు ప్రతిరోజు మనం అన్నదాన చేయడం జరుగుతుంది. ఈ అన్నప్రసాదం కూడా రుచి, తర్వాత వివిధ రకాలైనటువంటి వెజిటబుల్స్, తర్వాత రైస్, ఇవన్నీ కూడా అత్యంత మంచి క్వాలిటీతో మనం ఈ అన్నప్రసాదం పెట్టడం జరుగుతుంది. ప్రపంచంలోనే ఈ అన్నదాన కార్యక్రమం ఆల్మోస్ట్ 1 అని చెప్పుకోదగ్గ స్థాయికి ఈరోజు ఎదిగిందంటే దీనికి కారణము 2 వ్యవస్థలు. ఆ 2 వ్యవస్థల్లో ఒకటి వెజిటబుల్ డోనార్స్ అసోసియేషన్ అని, వెంకటేశ్వర వెజిటబుల్ డోనార్స్ అసోసియేషన్ అని గత 16 సంవత్సరాలుగా వెజిటబుల్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనకు చెన్నై, కోయంబేడు మార్కెట్ నుంచి, మదనపల్లి, విజయవాడ, హైదరాబాదు, బెంగళూరు లాంటి వివిధ ప్రదేశాల నుంచి ఈ వెజిటబుల్స్ డోనార్స్ అందరూ కూడా మనకు దాదాపు 22 నుంచి 23 రకాలైనటువంటి ఈ వెజిటబుల్స్ మనకు పంపిస్తారు. రోజు 6 నుంచి 8 టన్నుల దాకా మనకు వెజిటబుల్స్ ఇక్కడికి వస్తాయి. 2వ వ్యవస్థ రైస్ మిల్ అసోసియేషను మనకు సప్లై చేసేటువంటి రైస్ మిల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఇంతకుముందు ఒక ఆంధ్రప్రదేశే ఉండేది, ఇప్పుడు తెలంగాణ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ 2 సపరేట్ ఉన్నాయి. అయినా వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై చేసేటువంటి రైస్ మాత్రం ఒక సమైక్యతతో మనకు సప్లై చేస్తారు. గత ఎవ్రీ 3 మంత్స్ వాళ్ళకు మనకు రేట్ ఇస్తారు, మినిమం రేటు. నాకు తెలిసి దాదాపు 44-45 రూపాయలు కేజీ ఉన్నటువంటి రైస్ను మనకు గత 3 నెలల్లో 38 రూపాయలకు ఇచ్చారు. ఈరోజు నేను ఈ సమావేశంలో, రైస్ మిల్ అసోసియేషన్ సమావేశంలో రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు 37 రూపాయలకే ఈరోజు 1 రూపాయి తగ్గించారు. 1 రూపాయి తగ్గించడం వల్ల తిరుమల తిరుపతి దేవస్థానానికి దాదాపు 60 లక్షల డిస్కౌంట్ వచ్చింది. అదేవిధంగా ఈ రైస్ మిల్ అసోసియేషన్లో ఈరోజు ఇక్కడికి వచ్చేటువంటి ప్రతినిధులు, రైస్ మిల్ అసోసియేషన్ ప్రతినిధులు
మనకు 375 క్వింటాళ్ళ బియ్యాన్ని డొనేషన్ రూపంగా ఇస్తామని చెప్పేసి ఈరోజు ప్రామిస్ చేశారు. తర్వాత ఇంకొక నిర్ణయం ఏం తీసుకున్నామంటే, వాళ్ళు మనకు లోడ్ పంపించేటప్పుడు మనం ఎంతైతే పేమెంట్ చేస్తున్నామో ఆ పేమెంట్ క్వాంటిటీ తీసుకొని లోడ్ పంపిస్తారు. దానికి తోడు నేను రిక్వెస్ట్ ఏం చేశానంటే, డొనేషన్ రూపంగా కూడా కొంత క్వాంటిటీని, డొనేషన్ రూపంగా కొంత క్వాంటిటీని, తర్వాత పేమెంట్ రూపకంగా కొంత క్వాంటిటీని మీరు పంపించండి. తర్వాత కొన్ని రోజులు ఇలాగే చేస్తూ చేస్తూ డొనేషన్ పెరుగుతూ మేము పర్చేజ్ చేసే రైస్ తగ్గాలి. తగ్గుతూ ఈ అన్నదాన కార్యక్రమంలో రైస్ కూడా, వెజిటబుల్స్ ఎలా ఫ్రీగా వస్తున్నాయో అదేవిధంగా రైస్ కూడా ఫ్రీగా వచ్చేటువంటింత వరకు డొనేషన్ను పెంచుతూ పోవాలని చెప్పేసి నేను వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి ఈరోజు వచ్చినటువంటి ఈ రైస్ ఆల్ ఇండియా రైస్ మిల్ అసోసియేషన్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా చాలా పాజిటివ్గా స్పందించారు. స్పందించి మాకు చెప్పడం ఏంటంటే, ఇంత మహత్తర కార్యక్రమాన్ని టీటీడీ నడుపుతూ ఉంది, దానికి మేము కూడా మా సహకారాన్ని అందిస్తాము. తిరుమలలో అన్నప్రసాదాల తయారీకి వినియోగించే కూరగాయలు సరఫరా చేసే దాతలతో శనివారం తిరుమలలోని అనమయ్య భవనంలో టీటీడీ ప్రత్యేక అధికారి ఏవి ధర్మారెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిరుమలలో పెద్ద ఎత్తున భక్తులకు రుచికరమైన అన్నప్రసాదాలు అందించేందుకు కూరగాయల దాతలు ఎంతో సహకారం అందిస్తున్నారని తెలిపారు. ఇప్పటి వరకు 100 కోట్లకు పైగా విలువైన కూరగాయలను దాతలు విరాళాలుగా అందించారని వెల్లడించారు. అన్ని రకాల కూరగాయలు సరఫరా చేయాలని దాతలను కోరడంతో వారు అంగీకరించారని తెలియజేశారు. కడప జిల్లా తాళ్లపాక గ్రామంలో టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ సిద్ధేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు శ్రావణమాస పవిత్రోత్సవాలను నిర్వహించనున్నారు. అలాగే ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో ఈ నెల 30వ తేదీ నుంచి సెప్టెంబర్ 2వ తేదీ వరకు పవిత్రోత్సవాలను నిర్వహించనున్నారు. ఇక తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు సంబంధించిన గోడపత్రికలను శనివారం టీటీడీ పరిపాలన భవనంలోని జేఈఓ కార్యాలయంలో తిరుపతి జేఈఓ పి బసంత్ కుమార్ ఆవిష్కరించారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉంటున్న దేవాలయాల్లో శ్రావణమాస పవిత్రోత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం. ఇందులో మొదటిగా తాళపాక గ్రామం, రాజంపేట మండలం, కడప జిల్లాలో శ్రీ 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 సిద్ధేశ్వర స్వామివారి శ్రావణమాస పవిత్రోత్సవాలు మొదటగా ప్రారంభమవుతున్నాయి. ఇవి 21/8 నుంచి 23/8 వరకు జరగనున్నాయి. ఈ పవిత్రోత్సవాల్లో కార్యక్రమ వివరాలు 21వ తారీఖున అంకురార్పణ, 22వ తారీఖున పవిత్ర పూజ, పవిత్ర సమర్పణ, 23వ తారీఖు మహాపూర్ణాహుతి గ్రామోత్సవం జరుగుతున్నాయి. అలాగే శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో ఒంటిమిట్ట పవిత్రోత్సవాలు మనకి 30వ తారీఖు నుంచి 2వ తారీఖు వచ్చే నెల వరకు జరగనున్నాయి. ఈ కార్యక్రమ వివరాలు 30వ తారీఖున అంకురార్పణ, 31/8 పవిత్ర పూజ, పవిత్ర ప్రతిష్ట, 1వ తారీఖున విశ్వ హవనాదులు, పవిత్ర సమర్పణ, 2వ తారీఖు పవిత్ర విసర్జన గ్రామోత్సవ కార్యక్రమాలు జరగనున్నాయి. అలాగే తాళపాక గ్రామంలో శ్రీ 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 చెన్నకేశ్వర స్వామివారి పవిత్రోత్సవాలు 2వ తారీఖు వచ్చే నెల నుంచి 5వ తారీఖు వచ్చే నెల వరకు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమ వివరాలు 2వ తారీఖున అంకురార్పణ, 3వ తారీఖు పవిత్ర పూజ, పవిత్ర ప్రతిష్ట, 4వ తారీఖు నిత్య హవనాదులు, పవిత్ర సమర్పణ, 5వ తారీఖు పవిత్ర విసర్జన గ్రామోత్సవ కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమాలన్నింటిలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా తిరుమల తిరుపతి దేవస్థానం తరపున మేము మనవి చేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. తిరుపతిలోని శ్రీ కోదండి రామాలయంలో శనివారం తిరుచి సేవ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో ప్రతి శనివారం తిరుచి సేవను నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీ సీతారాములను సకల ఆభరణాలు, పుష్పాలతో సుందరంగా అలంకరించారు. తరువాత తిరుచిపై కొలువతీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు జై శ్రీరామ్ స్మరణలు చేస్తూ స్వామివారిని సేవించి తరించారు. తిరుమల వచ్చే భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి ఎంత తపన పడతారో, ఆ తర్వాత స్వామివారి లడ్డూను ప్రసాదంగా స్వీకరించడానికి కూడా అంతే ఆసక్తిని కనబరుస్తారు. ఆ 7 కొండల వాడికి ఎంతో ప్రీతికరమైన లడ్డూను శ్రీవారి భక్తులు మహద్భాగ్యంగా స్వీకరిస్తారు. తిరుమల యాత్ర ఫలప్రదం చేసుకుని
తిరిగి తమ గమ్యస్థానాలకు చేరుకున్న భక్తులు వారి బంధుమిత్రులు ఇరుగు పొరుగు వారికి శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అందజేసి స్వామివారిపై తమకున్న అచంచలమైన భక్తిని చాటుకుంటారు. భక్తుల మదిలో అంతటి విశిష్ట స్థానాన్ని నింపుకున్న శ్రీవారి లడ్డూ ప్రసాదం గురించి సెప్టెంబర్ 29వ తేదీ నుంచి ప్రారంభం కానున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక కథనం మీకోసం. తిరుమల శ్రీవారు అనగానే ప్రతి ఒక్కరి మదిలో మెదిలే మధురాతి మధుర వంటకం, భక్తులు మహద్భాగ్యంగా భావించే మహాప్రసాదం లడ్డు. శ్రీ వెంకటేశ్వరుడిని దర్శించుకోవాలనుకునే భక్తులు రోజు రోజుకు పెరుగుతున్నట్లే శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించాలనుకునే భక్తుల సంఖ్య ఎప్పటికప్పుడు అధికమవుతోంది. అందుకు అనుగుణంగానే ఏటికా ఏడు లడ్డూ ప్రసాదాల తయారీని పెంచుతూ భక్తులు కోరినన్ని లడ్డూలు పొందేలా చర్యలు తీసుకుంటోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ సమస్త సృష్టిలో భక్తకోటికి ఏది అపురూపం అపూర్వం అనే ప్రశ్నలు తలెత్తగానే అప్రయత్నంగానే వారి మదిలో శ్రీవారి ముగ్ధ మనోహర చిద్విలాస ఆనందమూర్తి గోచరిస్తుంది. అంతే సహజంగా వారి మనోనేత్రం తిరుమలేశుడి లడ్డూ ప్రసాదం వైపు పరుగులెడుతుంది. తిరుమలకు వెళ్ళాం అని ఎవరైనా చెబితే ఏమాత్రం సంకోచించకుండా కొంచెం లడ్డూ ప్రసాదం పెడతారా అని అడుగుతాం. అంతేనా, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి దర్శనానికి ఎంత భక్తిగా వెళతామో అంతే భక్తిగా శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించి తిరిగి స్వస్థలాలకు చేరుకోగానే ఇరుగు పొరుగు వారితో ఆత్మీయులతో సన్నిహితులతో ఇలా అందరితో ఆ లడ్డూ ప్రసాదాన్ని పంచుకుని తృప్తి చెందుతాం. మనస్సు నిండా గోవిందుడిని నింపుకుని తనివి తీరా ఆ మాధుర్యాన్ని రుచి చూస్తాం. మరి ఇంకెందుకు ఆలస్యం? ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక క్షేత్రంగా ఖ్యాతిగడించిన తిరుమల అనగానే దేశ విదేశాల్లో ఉన్న భక్తకోటికి తక్కువ గుర్తుకొచ్చే లడ్డూ ప్రసాద పుట్టుపూర్వోత్తరాలు ఒకసారి పరికిద్దాం. మొదట్లో తిరుమల శ్రీవారికి బియ్యం పిండి, బెల్లం, యాలకలు, నెయ్యి కలిపి చేసిన లడ్డూలను మనోహరం పేరుతో నివేదించారు. అయితే ఈ మనోహర ప్రసాదాన్ని భక్తులకు పంచేవారు కాదు. తర్వాతి కాలంలో బెల్లం లడ్డూను నైవేద్యంగా ప్రవేశపెట్టారు. ఇక 1803వ సంవత్సరం నుంచి అప్పటి మద్రాసు ప్రభుత్వం హయాంలో శ్రీవారి ఆలయంలో ప్రసాదాల విక్రయం ప్రారంభమైంది. ఆ క్రమంలో భక్తులకు లడ్డూను కాకుండా తీపి బూందీని ప్రసాదంగా విక్రయించేవారు. 1940వ సంవత్సరం నుంచి నేడు మనం చూస్తున్న శ్రీవారి లడ్డూ ప్రసాద విక్రయం మొదలైంది. తిరుమలలో 3 రకాల లడ్డూలను శ్రీవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. వీటిని ఆస్థానం లడ్డు, కళ్యాణోత్సవం లడ్డు, ప్రోక్తం లడ్డు అని సంబోధిస్తారు. ఆస్థానం లడ్డూలను విశేష ఉత్సవాల సందర్భంగా శ్రీవారికి నైవేద్యంగా సమర్పించి గౌరవ అతిథులకు మాత్రమే ప్రసాదంగా అందజేస్తారు. ఈ లడ్డూను నెయ్యి, జీడిపప్పు, కుంకుమ పువ్వుతో ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఇక శ్రీవారి కళ్యాణోత్సవ లడ్డు ఆర్జిత సేవలో పాల్గొనే గృహస్థులకు వడతో కలిపి ప్రసాదంగా అందజేస్తారు. ఇక 3వదైన ప్రోక్తం లడ్డు, ఇది భక్తులందరికీ శ్రీవారి ప్రసాదంగా లభించే లడ్డు. నేడు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో అనేక మార్పులు తీసుకొచ్చింది. నానాటికి తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ అధునాతన పరికరాలతో బూందీపోటు, లడ్డూ తయారీ ఉత్పత్తిని గణనీయంగా పెంచడంతో పాటు నిల్వ సామర్థ్యాన్ని పెంపొందించింది. ప్రతిరోజు శ్రీవారి ఆలయ లడ్డూ పోటులో 3 లక్షల లడ్డూలను తయారు చేస్తారు. రద్దీ రోజుల్లో ఈ సంఖ్య 3.5 లక్షలకు పెరుగుతుంది. ముఖ్యమైన పర్వదినాలు, బ్రహ్మోత్సవాల సమయాలలో ప్రతిరోజు 7 లక్షల లడ్డూలు నిల్వ ఉండేలా సిద్ధం చేస్తారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని భక్తులందరికీ లడ్డూలు అందజేయాలనే సంకల్పంతో ప్రస్తుతం 6 లక్షల లడ్డూలను నిల్వ ఉంచుకుంటున్నారు. అదేవిధంగా కళ్యాణోత్సవ లడ్డూలను సాధారణ రోజుల్లో 3,000, రద్దీ రోజుల్లో 3,500 లడ్డూలను తయారు చేస్తారు. ఇదే తరహాలో వడలను సాధారణ రోజుల్లో 3,000, అలాగే రద్దీ రోజుల్లో 3,500 వడలను భక్తులకు అందుబాటులో ఉంచుతారు. మొత్తం తిరుమలలో అందుబాటులో ఉన్న 45 లడ్డూ కౌంటర్ల ద్వారా భక్తులు శ్రీవారి లడ్డూలను సులభతరంగా పొందే సౌలభ్యం ఉంది. రుచి శుచితో పాటు భక్తిని కలగలిపి శ్రీవారి దీవెనలతో మధురాతి మధురంగా లడ్డూ ప్రసాదాన్ని అమృతతుల్యంగా భక్తకోటికి అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. మరి మనము ఒకసారి శ్రీవారి లడ్డూను రుచి చూద్దాం. 7 కొండల వాడి వెలకట్టలేని ఆశీస్సులను పొందుదాం. ఓం నమో వెంకటేశాయ.
హైదరాబాద్ మహానగరంలోని వివిధ ఆలయాలు భక్తశోభితంగా శోభిలాయి. శ్రీ రాఘవేంద్ర స్వామివారి ఆరాధనోత్సవాలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామివారు, శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయాల్లోనూ ప్రత్యేక పూజలు జరిగాయి. ఆ విశేషాలను చూద్దాం. హైదరాబాద్ బర్కత్పురాలోని శ్రీ మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో స్వామివారి 348వ ఆరాధన మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఉదయం గర్భాలయంలోని బృందావనంలో శ్రీ ఆంజనేయ స్వామి సహితంగా కొలువైన శ్రీ రాఘవేంద్ర స్వామివారి మూలమూర్తికి అర్చకులు మధ్వ సంప్రదాయ రీతిలో పాలు, పెరుగు, తేనె తదితర పంచామృతాలు, మధుర ఫలమిశ్రమాలతో వేద మంత్రోచ్చారణల నడుమ అభిషేకాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. భక్తులు శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించి భక్తి ప్రపత్తులతో సేవించారు. అలాగే బాగులింగంపల్లిలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో స్వామివారి 348వ ఆరాధన మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా పాదుకా సేవను నిర్వహించారు. గర్భాలయంలో కొలువైన శ్రీ రాఘవేంద్ర స్వామివారి సన్నిధిని అరటి, మామిడి తోరణాలతో అందంగా అలంకరించారు. ఉత్సవ మండపంలో గజవాహనంపై శ్రీ రాఘవేంద్ర స్వామి ఉత్సవమూర్తిని చామంతి, కనకాంబరం, మల్లె, గులాబీ తదితర పరిమళ భరిత పూలమాలలు, స్వర్ణాభరణాలు, ముత్యాల హారాలతో అలంకరించి కొలువు తీర్చారు. తరువాత వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ మధ్వ సంప్రదాయ రీతిలో పాదుకా పూజను నిర్వహించి మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని శ్రీ రాఘవేంద్ర స్వామివారిని సేవించి తరించారు. అలాగే సీతాపల్ మండలిలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి విశేష అర్చనలు నిర్వహించారు. గర్భాలయంలో కొలువైన శ్రీ వీరాంజనేయ స్వామి మూల విరాట్టుకు సింధూరం, గజపూల మాలలు, తమలపాకుల మాలలతో అలంకరణ చేశారు. అష్టోత్తర శతనామార్చనలు, ఆకుపూజలు నిర్వహించి మంగళహారతులు నివేదించారు. ఆలయ ప్రాంగణంలో భారీ విగ్రహ రూపంలో దర్శనమిస్తున్న శ్రీ వీరాంజనేయ స్వామిని భక్తులు దర్శించి సేవించారు. అనంతపురం జిల్లా కాండ్లపల్లి గ్రామం గోవింద నామంతో పులకించింది. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీనివాస కళ్యాణోత్సవం ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న గోవింద కళ్యాణాలతో అనంతపురం జిల్లా భక్తి కాంతులను వెదజల్లుతోంది. ఈ సందర్భంగా ప్రత్యేక వేదికపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడి ఉత్సవాలను సర్వాంగ సుందరంగా కొలువదీర్చిన అర్చకులు ఆగమోక్తంగా కళ్యాణ క్రతువు పూర్తి చేసి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో దేవదేవుడి కళ్యాణాన్ని వీక్షించి పులకించారు. కడప నగరంలోని ఆంజనేయ స్వామివారి ఆలయ ప్రాంగణంలో వెలిసిన శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి ఆలయంలో 348వ ఆరాధన మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. తొలుత శ్రీ రాఘవేంద్ర స్వామివారి బృందావనానికి బాలాభిషేకం జరిపారు. తరువాత స్వామివారి వెండి బృందావనానికి శ్రీ రాఘవేంద్ర స్వామి, సీతారామ లక్ష్మణులు, ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర తదితర ద్రవ్యాలతో పాటు వివిధ రకాల మధుర ఫలాలతో అభిషేకించారు. ఆ తరువాత రాఘవేంద్ర స్వామివారికి విశేష అలంకరణలు చేసి దివ్యహారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మన్నారు నాయనపల్లిలో వెలిసిన శ్రీ నిర్వాణ నారాయణ స్వామివారికి శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని విశేష అభిషేకాన్ని నిర్వహించారు. ఈ ఆలయంలో శ్రీమన్ నారాయణుడు శేషతల్పంపై మహావిష్ణువు రూపంలో కొలువుతీరి ఉండటం విశేషం. పవిత్రమైన శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని భక్తులు స్వయంగా స్వామివారికి అభిషేకాలు జరిపారు. పవిత్ర జలంతో స్వామివారిని అభిషేకించి భక్తి ప్రపత్తులతో సేవించారు. శ్రీమన్ నారాయణుడిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. అలాగే పలమనేరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తజన శోభితంగా దర్శనమిచ్చింది. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో శ్రీ భోనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని విశేష ఆభరణాలు, వర్ణమయ పుష్పాలతో, తులసి మాలలతో చక్కగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామి అమ్మవార్ల దివ్యమంగళ రూపాన్ని కనులారా దర్శించుకుని తరించారు. శ్రావణమాసం శనివారం పర్వదినాన విజయనగరం జిల్లా వ్యాప్తంగా పలు శ్రీ వెంకటేశ్వరాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. స్వామివారి దర్శనార్థం భక్తులు అశేషంగా తరలిరావడంతో ఆలయ పరిసరాలు కళకళలాడాయి. ఆ వివరాలను చూద్దాం. విజయనగరం పట్టణంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి సహస్ర కలశాభిషేకం కనుల పండుగ జరిగింది. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని పలు రకాల సుగంధ భరిత ద్రవ్యాలతో ఆగమోక్తంగా అభిషేకించి మంగళహారతులు సమర్పించారు. భక్తులు స్వామివారికి జరిగిన అభిషేకాన్ని కనులారా తిలకించి తరించారు. అలాగే విజయనగరం జిల్లా దుప్పాడ శ్రీక్షేత్రంలో కొలువైన అష్టలక్ష్మి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి ఆలయం గోవింద నామస్మరణలతో మారుమోగింది. విశేషమైన రోజు కావడంతో
వేకువజామునే స్వామికి విశేష ఉపచారాలు నిర్వహించి పరిమళ భరిత పుష్పమాలలు తులసిమాలలతో చక్కగా అలంకరించారు. తరువాత స్వామికి అష్టోత్తర శతనామార్చనలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుని ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ఇక విజయనగరంలో కొలువైన శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం విశేష పూజలతో శోభిల్లింది. శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా ఉభయదేవేరి సమేత స్వామిని పట్టు వస్త్రాలు, విశేష ఆభరణాలు, సుగంధభరిత పుష్పమాలలతో అందంగా అలంకరించి అష్టోత్తర శతనామార్చనలు నిర్వహించి హారతులు సమర్పించారు. దేవీద్వయంతో దర్శనమిస్తున్న శ్రీ వేణుమాధవుడిని భక్తులు కనులారా దర్శించుకుని గోత్రనామాలతో అర్చనలు చేయించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే విజయనగరం జిల్లా భరతపురం గ్రామంలో కొలువైన శ్రీ కళ్యాణ ప్రసన్న వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయం గోవిందనామస్మరణలతో మారుమోగింది. శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా గర్భాలయంలో కొలువు తీరిన స్వామికి విశేష పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. తర్వాత స్వామికి స్వర్ణ పుష్పార్చన నిర్వహించి ధూపదీప నివేదనలు అందజేశారు. భక్తులు దివ్యంగా దర్శనమిస్తున్న స్వామివారిని దర్శించుకుని ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో గల శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి మూల విరాట్టుకు ఆకుపూజలు, కుంకుమార్చనలు జరిపారు. తరువాత మూలమూర్తితో పాటు ఉత్సవమూర్తులను పరిమళ భరిత పుష్పమాలలు, తులసి మాలలతో అలంకరించి తమలపాకులతో ఆకుపూజలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అలాగే గుడిపాడ గడ్డ వద్ద వెలిసిన పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ శోభతో దర్శనమిచ్చింది. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని శ్రీవారి మూలమూర్తిని పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, పుష్పమాలలు, తులసి మాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి విశేష పూజలు జరిపారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించి మంగళహారతులిచ్చారు. భక్తులు కలియుగ వైకుంఠనాథుని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తూర్పుగోదావరి జిల్లా తునీలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి మూలమూర్తులను పుష్పహారాలు, తులసి మాలలతో చక్కగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని కనులారా దర్శించి భక్తి తన్మయత్వంతో పులకించారు. ఖమ్మంలోని గాంధీ చౌక్లో గల అమ్మవారి ఆలయంలో శ్రావణ మాస పూజలు ఎంతో వైభవంగా జరిగాయి. అష్టలక్ష్ములను చక్కగా అలంకరించి కొలువు తీర్చారు. మహిళలు సామూహిక కుంకుమ పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు ఈ పూజలలో పాల్గొని అమ్మవారిని సేవించారు. శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి 348వ ఆరాధన మహోత్సవాలు ఒంగోలు నగరంలోని శ్రీ రాఘవేంద్ర స్వామివారి ఆలయంలో ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారి బృందావనాన్ని వివిధ రకాల పుష్పాలు, స్వర్ణాభరణాలతో చూడచక్కగా అలంకరించి ప్రత్యేక అర్చనలు, ఆరాధనలు జరిపారు. మంగళహారతులు సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 81,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 29 కంపార్ట్మెంటల్లో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.